నమస్కారం. అసలే కరువు, అందులో అధిక మాసం అన్నటువంటి సామెత మనకు జన నానుడిలో ఉంది. ఇది కరోనా కరువు కాలం, దానికి తోడు అధిక మాసం కూడా రావడం జరిగింది. చేద్దామంటే పని లేదు, తిందామంటే తిండి లేదు, అది కరువు. అలాంటి పరిస్థితుల్లో అధిక మాసం వస్తే మరింత కష్టం. అట్లా ఈ శార్వరి నామ సంవత్సరంలో మనం కరోనాతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి ఈ సమయంలో చాలామందికి చేయడానికి పనులు లేకపోగా మనకు హిందూ సాంప్రదాయంలో అనేకమైనటువంటి పండుగలు శుభకార్యాలు ఉండడం వల్ల అనేక మందికి పనులు అనేటువంటివి దొరుకుతాయి. ఈ కరోనా కాలంలో శుభకార్యాలన్నీ కూడా వాయిదాలు పడగా దానికి తోడు అధిక మాసం కూడా రావడం చేత మూలుగుతున్నటువంటి నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ముందుగా అధిక మాసం అంటే ఏంటి అనేటువంటి విషయంలోకి మనం వెళ్తే, పంచాంగ గణనం ప్రకారము సంవత్సరాన్ని సౌరమాన చాంద్రమాన పద్ధతుల్లో లెక్కిస్తారన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిదే. సౌరమాన సంవత్సరానికి చాంద్రమాన సంవత్సరానికి మధ్య ఉన్న తేడా 11.5 రోజులు. చాంద్రమాన సంవత్సరము సౌరమాన సంవత్సరం కంటే కూడా తక్కువ వ్యవధి కలిగి ఉంటుంది. అదేవిధంగా చాంద్రమాన మాసం కూడా సౌరమాన మాసం కంటే కూడా చిన్నది. ఈ తేడా కారణంగా అప్పుడప్పుడు చాంద్రమాన మాసంలో సౌరమానం ప్రారంభమే కాదు, అలాంటి సందర్భంలో సూర్య సంక్రాంతి లేని చాంద్రమాసానికి అధిక మాసం అని పేరు. సాధారణంగా ఒక నెలను కొలవడానికి చంద్రుడు భూమి చుట్టూ తిరగడాన్ని ప్రమాణంగా తీసుకుంటూ ఉంటారు. భూమి చుట్టూ చంద్రుడు ఒకసారి తిరిగితే అది ఒక మాసం, దానిని చాంద్రమానం అని అంటాం. అయితే 12 రాశుల్లో చంద్రుడు తిరిగినటువంటి సమయాన్ని ఒక సంవత్సరంగా సిద్ధాంతులు లెక్క పెట్టలేరు. ఎందుకంటే సూర్యమానానికి చాంద్రమానానికి 11.5 రోజుల తేడా ఉంది కదా. అదే సూర్యుడు 12 రాశుల్లో ఒక్కో రాశిలో ఒక్కో నెల సంచరించడాన్ని సౌరమానం అని అంటాం. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని రాశి సంక్రమణం అని అంటాం. ఈ సంక్రమణం అనేది ప్రతి నెలలోనూ ఉంటుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మనము మకర సంక్రాంతి అనేటువంటి పేరుతో పండుగను జరుపుకుంటాం. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే మిగతా రాశుల్లో ప్రవేశించడాన్ని మాత్రం మనం ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వం. సౌరమానము చాంద్రమానంలో ఉన్నటువంటి తేడా కారణంగా సూర్యుడు ఒకే రాశిలో ఒక నెల కంటే ఎక్కువ కాలం సంచరించాల్సి వస్తుంది. దీనినే అధిక మాసం అని అంటాం. ఇందులో మొదటి నెలను అధిక మాసం అంటాము. ఇక్కడ రవి సంక్రమణం జరగదు. ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఈ అధిక మాసంలో శుభకార్యాలు ఏవి కూడా మన హిందువులు జరుపుకోరు. మరి అధిక మాసంలో ఏం చేయాలి అంటే, మనం జపాలు చేసుకోవడము, హోమాలు చేసుకోవడము, అభిషేకాలు చేసుకోవడము, శాంతులు జరిపించుకోవడము, షష్ఠిపూర్తి మొదలైనటువంటి ఉత్సవాలు జరిపించుకోవడము, యాగాలు జరిపించుకోవడము, ఇటువంటివి అధిక మాసంలో శ్రేష్టమైనటువంటివి. కానీ వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, ఉపనయనాలు మొదలైనటువంటివి ఏవి కూడా, శుభకార్యాలు, శుభముహూర్తాలు ఏవి కూడా అధిక మాసంలో మనము చెయ్యము. కనుక ఇప్పుడు ఆల్రెడీ మనమంతా కూడా కరోనా కాలంతో బాధపడుతూ ఉన్నాగా, మూలుగుతూ ఉన్నటువంటి నక్కపైన తాటికాయ పడ్డది అన్నటువంటి చిందంగా అధిక మాసం వచ్చి కూర్చుంది. ఇప్పుడు చాలామందికి ఒక సందేహం ఉంది. ఏంటంటే, తెలంగాణలో బతుకమ్మ పండుగను జరుపుకుంటూ ఉంటారు. బతుకమ్మ పండుగను మహాలయ అమావాస్య రోజున ఎంగిరి పూల బతుకమ్మ పేరుతో పిలుస్తారు. ఆ రోజున ఈ బతుకమ్మను ప్రారంభం చేస్తారు. దుర్గాష్టమి రోజున చద్దుల బతుకమ్మ అనేటువంటి పండుగను జరుపుకుంటారు. ఇది అందరికీ తెలంగాణలో ఉన్నటువంటి వారికి తెలిసినటువంటిది. ఇప్పుడున్న సమస్యల్లా అధిక మాసం రావడం చేత మరి ఈ ఎంగిలి పూల బతుకమ్మను, అసలు బతుకమ్మను ఎప్పుడు ప్రారంభం చేసుకోవాలి, ఈ అధిక మాసంలో వచ్చేటువంటి ఆశ్వయుజ అమావాస్య రోజున చేసుకోవాలా, లేకపోతే మహాలయ అమావాస్య అయినటువంటి ఈ 17వ రోజున చేసుకోవాలా, లేదా 16వ రోజున జరుపుకోవాలా అనేటువంటి సందేహం చాలామందికి ఉంది. ఈ సంవత్సరం శ్రీ శార్వరి నామ సంవత్సరంలో బతుకమ్మ పండుగను
అధిక ఆశ్వేయుజ అమావాస్య అనగా అక్టోబర్ 16, 2020 శుక్రవారం రోజున జరుపుకోవాలి. దీనిని ఎంగిలి పూల బతుకమ్మ పండగ అని అంటాం. ఆ రోజునే ఈ బతుకమ్మను ప్రారంభం చేసుకోవాలి. నిజ ఆశ్వేయుజ శుద్ధ అష్టమి అంటే దుర్గాష్టమి రోజున అక్టోబర్ 24, 2020 శనివారం రోజున చద్దుల బతుకమ్మ పండుగను జరుపుకోవాలి అని తెలంగాణ విద్వత్ సభ స్పష్టం చేసింది. తెలంగాణలో ఉన్నటువంటి 30 మంది సిద్ధాంతులు ఈ విద్వత్ సమ్మేళనంలో చర్చించి ఈ నిర్ణయాన్ని మనకు తెలియజేశారు. కనుక యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ బతుకమ్మ పండుగ విషయంలో ఇదే విధమైనటువంటి నిర్ణయాన్ని స్వాగతించి బతుకమ్మ పండుగను జరుపుకోవాలి అని విద్వత్ సభ చెప్పినటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఇది బతుకమ్మ పండుగ గురించినటువంటి సమాచారం. కనుక ప్రేక్షకులందరూ కూడా అధిక మాసంలో చేయాల్సినవి చేయకూడనివి ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఇక బతుకమ్మ పండుగను ఏ రోజు చేసుకోవాలి అనేటువంటి విషయం స్పష్టమైంది కనుక ఆ రోజున మనమంతా బతుకమ్మ పండుగ చేసుకుందాము. అందరం బాగుందాము. సర్వే జనాః సుఖినో భవంతు. జై హింద్. వందే మాతరం.